చిన్న ఉన్నప్పుడు ఎన్నో జీకే బుక్కులు చదివినాం, రాష్ట్రపతి ప్రధానమంత్రుల పేర్లను బట్టి వేతనం. అరే పేర్లన్నీ చూస్తే మన తెలుగు లెవెల్ కనబడరే. అప్పుడెప్పుడు నీలం సంజీవరెడ్డి సార్ రాష్ట్రపతి అయిండు, అటెంక మన పివి నరసింహ సార్ ప్రధానమంత్రి అయిండు, రాష్ట్రపతి కొలువు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ సార్ మన తెలుగు ఎంటర్ కానీ తమిళోళ్ళ ఖాతాలో జమ చేసుకుర్రు. ఇక వీళ్ళు తప్పితే ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు అన్నా పెద్ద పదవిలు ఉన్నారా? ఏమున్నా సెంటర్ మంత్రులతోనే ఆగిపోతుర్రు. పెద్ద పెద్ద పదవులన్నీ అక్కడోళ్ళకే. ఇగో ఇయ్యాళ్ళ మళ్ళా మన తెలుగు పెద్ద మనిషి పెద్ద పదవులకు ఎక్కిండు. చిన్న రాష్ట్రపతిగా గెలిచిన వెంకయ్య నాయుడు సార్కి తీన్మార్ వార్తల తరపున శనార్థులు. ఇక భారత ఉపరాష్ట్రపతి ఎవరు అంటే మన వెంకయ్య నాయుడు సారే అని చెప్పుకోవాలి. ఇవాళ ఎలక్షన్లు జరిగినాయి, ఎంపీలందరూ ఓటేసిర్రు. మనం లైన్ కట్టినట్టే ఎంపీలు కూడా లైన్లు కట్టి ఓటేస్తందుకు. ప్రతిపక్షాల తరఫున గాంధీ తాత మనవడు గోపాలకృష్ణ గాంధీ సార్ నిలబడ్డాడు. వెంకయ్య సార్కు 516 ఓట్లు పడితే గాంధీ సార్కు 244 ఓట్లు వచ్చినాయి. ఈ నెల 11వ తారీఖు నాడు చిన్న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు వెంకయ్య నాయుడు సార్. పెద్ద మనిషి గెలిచిండని తెలవంగానే సంబరాలు చేసుకుర్రు అభిమానులు. తీన్మార్ వార్తల తరపున వెంకయ్య నాయుడు సార్కి మళ్ళీ పరిశుభాకాంక్షలు. Yeah.